हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु। फ्रेंड्स, इवाल्टी वीडियो इक्विटी सीरीज रिलेटेड एफएनओ पर्टिकुलरली स्ट्रैडल एंड स्ट्रैंगल रिलेटेड कोई निजाल मालाकंदा। प्रीवियस कॉन्सेप्ट्स ने मालाकना इसे ओपन का वाट माला इन रियालिटी मेम इपू लॉस ने बुक चेल्स असल चाला वाटे वीडियो आंसर दी वीडियो तो क्यू एंड अच्छे कंप्लीट अंड नेक्स्ट कमिंग वीडियो नीचे मैं इक्विटी सीरीज भाग में नेक्स्ट फर्दर टॉपिक्स टॉपिक्स मैं डिस्कस अंड फ्रेंड्स वीडियो को वे मुझे वीडियोस रिलेटेड गा मेम पेड़तुने एफर्ट्स मीकु वैल्युबल गा अनिपिस्तू उंटे मन वीडियो नी तप्पकुंडा लाइक चेयडानिकी प्रयत्निंचंडी। मन न्यूस वीडियोस नी फॉलो अवुतुन्न वाळ्ळैते जून 14 अराउंड मनकि एनएससी वाळ्ळु ओक सर्क्युलर नी रिलीज चेशारु। सर्क्युलर लो भागंगा एवरैना वाळ्ळ डीमैट अकाउंट्स रिलेटेड गा टू फैक्टर अथेंटिकेशन कानी ऑन चेयनट्लयिते देन आफ्टर सेप्टेंबर 30 तर्वात नुंचि मीन्स अक्टोबर 1 नुंचि वाळ्ळ डीमैट अकाउंट्स नी वाळ्ळु యాక్సెస్ చేయలేరనేలా జూన్ 14న ఎన్ఎస్సి వాళ్ళ సర్క్యులర్ ని రిలీజ్ చేశారు। ఇప్పుడు మనం సెప్టెంబర్ ఎండింగ్ లో నెక్స్ట్ అక్టోబర్ 1 వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ జీరోదా అప్స్టాక్ ఏంజెల్ ఆర్ ఇతర ఏ ఫేమస్ బ్రోకింగ్ యాప్స్ ని యూస్ చేస్తున్నా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని ఎలా ఆన్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను। ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క బ్రోకింగ్ ప్లాట్ఫామ్ లో దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ జీరోదా రిలేటెడ్ గా ఎలా మనం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని ఆన్ చేయాలి అనేది మాట్లాడుకుందాం। యూజువల్ గా జీరోదా వాళ్ళకి ఒక పిన్ కూడా ఉంటుంది టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పిన్, బట్ కంప్లీట్లీ జీరోదా వాళ్ళు అడ్వాన్స్డ్ గా టిఓటిపి అంటారు, టైం బేస్డ్ ఓటీపీ, అది హై సెక్యూరిటీని అందిస్తుంది కాబట్టి వాటిని ఎనేబుల్ చేసుకోమని వాళ్ళ యూజర్స్ కి సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఇప్పుడు అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలని చూపిస్తాను। మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ని టైప్ చేశాక సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ గా మీకు పిన్ అడుగుతుంది, ఇది ఎంటర్ చేశాక దెన్ ఇలా మీకు అపీర్ అవుతుంది కదా, అక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ దగ్గరకు వచ్చి చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయదు। డౌన్ సైడ్ కి వస్తే ఎక్స్టర్నల్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ టిఓటిపి అని ఉంటుంది, అక్కడ ఎనేబుల్ ఎక్స్టర్నల్ టిఓటిపిని సెలెక్ట్ చేయండి। సెలెక్ట్ చేశాక మీ మెయిల్ కు ఒక కోడ్ వెళ్తుంది, 6-డిజిట్ కోడ్, ఆ కోడ్ ని ఎంటర్ చేయండి। వెరిఫై చేశాక దెన్ మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ టైప్ లో చూపిస్తుంది। ఇప్పుడు మనం గూగుల్ అథెంటికేటర్ అనే యాప్ ని డౌన్లోడ్ చేయాలి। ఇక్కడ మన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, ఇప్పుడు మన మొబైల్లో స్కాన్ క్యూఆర్ ఉందా, అది స్కాన్ క్యూఆర్ క్లిక్ చేసి ఇక్కడ ఉంటున్న క్యూఆర్ కోడ్ దగ్గర పెట్టగానే అలా టిఓటిపి ని ఎంటర్ చేస్తూ కరెంట్ పాస్వర్డ్ ని కూడా ఎంటర్ చేయాలి। ఇక్కడ కనిపించిన కోడ్ అండ్ మన పాస్వర్డ్ రెండు కూడా మనం ఎంటర్ చేసామంటే టిఓటిపి ఎనేబుల్ చేసుకుంటున్నట్లు అప్డేట్ వస్తుంది। ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, పాస్వర్డ్ ని ఎంటర్ చేశాక ఇప్పుడు టిఓటిపి అని అడుగుతారు। ఇప్పుడు టిఓటిపి అంటే మీకు గూగుల్ అథెంటికేటర్ యాప్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను గూగుల్ అథెంటికేటర్ యాప్ ని, ఇప్పుడు అగైన్ ఓపెన్ చేస్తున్నాను। గూగుల్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేయగానే జీరోదా అని పడి మనకు కోడ్ పడుతుంది, అది ఎంటర్ చేయాలి, 730263। ఇప్పుడు మనం లాగిన్ అయినట్టు, ఇది జీరోదా। ఇప్పుడు అప్ స్టాక్ కి చూద్దాం, అప్ స్టాక్ లో లాగిన్ అయ్యాక అకౌంట్ దగ్గరకు వచ్చి మై అకౌంట్ సెట్టింగ్స్ ఎనేబుల్ బయోమెట్రిక్ అని ఉందా అది క్లిక్ చేయండి। సెటప్ నౌ మన ఫింగర్ ప్రింట్ ని ఎంటర్ చేస్తే నెక్స్ట్ బయోమెట్రిక్ ఆన్ అవుతుంది, ఇదే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనకి అప్ స్టాక్ రిలేటెడ్ గా। ఇప్పుడు ఏంజెల్ బ్రోకింగ్ ఇక్కడ కూడా అంతే, మన ప్రొఫైల్ ని క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫింగర్ ప్రింట్ అని ఉందా అక్కడ ఆన్ చేసుకోవాలి। ఫింగర్ ప్రింట్ కి ముందు ఇక్కడ ఎంపిన్ ని ఆన్ చేయాలి, ఎంపిన్ డిజేబుల్ లో ఉంది ఎనేబుల్ చేయాలి। ఫస్ట్ ఇలా ఎంపిన్ ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ దగ్గరకు వచ్చి ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ కూడా మీరు బయోమెట్రిక్ ఆ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని ఆన్ చేసుకుంటున్నట్లు, ఇది ఏంజెల్ బ్రోకింగ్। అండ్ ఈవెన్ ఇవే కాకుండా ఇతర యాప్స్ అన్నిటిలో కూడా మోస్ట్లీ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ ని ఎనేబుల్ చేసుకుంటుంటే మీరు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని ఆన్ చేసుకుంటున్నట్లే। కమింగ్ టు జీరోదా, టిఓటిపి అని ఉందా, టైం బేస్డ్ ఓటీపీ, అదే కొంత కాంప్లికేటెడ్ ప్రాసెస్, ఇంకొక యాప్ ని ఇన్స్టాల్ చేసి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఆ టైంలో మనకు కనిపిస్తున్న కోడ్ ని పాస్వర్డ్ ని కొట్టి ఎనేబుల్ చేసుకుంటేనే ఆ గూగుల్ అథెంటికేటర్ కి మన కైట్ కి మన జీరోదాకి లింక్ అవుతుంది। ఆ ప్రాసెస్ నేను మీకు డీటెయిల్డ్ గా ఇందాకటి వీడియోలో చూపించాను। అండ్ ఫ్రెండ్స్, ఈ జీరోదా రిలేటెడ్ గా ఉంటున్న ప్రాసెస్ మన వాళ్ళలో చాలా మందికి తెలియకపోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ డేటాని మన వాళ్ళతో షేర్ చేసి వాళ్ళ అకౌంట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోమని సజెస్ట్ చేయడానికి ప్రయత్నించండి। ఫ్రెండ్స్, ఐ హోప్ ఇది ఎలా యాక్టివేట్ చేయాలని మీకు క్లారిటీ వచ్చిందని ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇది తప్పకుండా ఈ పార్ట్ వరకు టైం తో పాటు మన వాళ్ళకి షేర్ చేయండి, బికాస్ సెప్టెంబర్ 30 తర్వాత అక్టోబర్ 1 నుంచి వాళ్ళు ఒకవేళ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయకపోతే లైక్ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ కానీ ఓటీపీ కానీ ఆర్ ఇతర అథెంటికేటర్ యాప్స్ ని యూస్ చేసి వాళ్ళకి ఎలా లాగిన్ అవ్వాలో తెలియకపోతుంటే వాళ్ళ డిమాట్ యాక్సెస్ ని మేబీ వాళ్ళు కోల్పోవడానికి ఛాన్స్ ఉంటుంది। మస్ట్ అండ్ షుడ్ గా స్టార్టింగ్ లో ఉంటున్న కంటెంట్ ని మన వాళ్ళతో షేర్ చేయండి। అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కి వెళ్లే ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసే ముందు ఈక్విటీ సిరీస్ ని కొంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసేయండి, ఇంత టైం తీసుకుంటున్నారు, ఇది కొంత ఫాస్ట్ గా అయిపోతే బెటర్ గా ఉంటుంది కదా అని అడుగుతూ అండ్ ఈ క్యూ అండ్ ఎస్ కూడా ఎందుకు కంటెంట్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి నేను అర్థం చేసుకోగలను, మీరు కంటెంట్ ఫాస్ట్ గా కంప్లీట్ అయితే
ఎవరైతే ట్రేడింగ్ లోకి కంప్లీట్ నాలెడ్జ్ తో వెళ్ళాలనుకుంటున్నారు బట్ ఫ్రెండ్స్ అది అలా వర్క్ అవ్వదు. మీరు నేను ప్రతి వీక్ మీకు ఒక కంటెంట్ ఇస్తూ ఉంటానా, ఆ కంటెంట్ ని మీరు మినిమం 1 వీక్ కూడా ప్రాక్టీస్ చేయకపోతే, లైక్ నేను డే బై డే చెప్పుకుంటూ వెళ్ళాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే నేను మీకు ఒక కొత్త కంటెంట్ చెప్తూ వెళ్ళాను అనుకుందాం, అది మీరు వింటూ ఉంటారు కానీ అది మీకు రియాలిటీలో మార్కెట్ లో అప్లై చేయలేరు. ఈ క్యూ అండ్ ఎస్ చాలా ఇంపార్టెంట్ బికాస్ నేను ఇక్కడ మీతో ఓపెన్ గా మాట్లాడగలను, అక్కడ సబ్జెక్ట్ మాట్లాడగలను, ఇక్కడ రియాలిటీ మాట్లాడగలను. అదే మనం నెక్స్ట్ చేయబోతున్న ఇన్వెస్ట్మెంట్ సిరీస్ గా అనుకోండి, అక్కడ నేను డే బై డే మీకు ఒక నేను టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి మార్కెట్ లో అప్లై చేయడం జరుగుతుందేమో కానీ ట్రేడింగ్ అలా అవ్వదు. సో మీరు కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తేనే నేను చెప్తున్న దానికి మీరు వింటున్న దానికి కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్ అనేది మీకే మంచిది. అండ్ ఫ్యాక్ట్ నేను తీసుకుంటున్న టాపిక్స్ ని మీరు గమనించిన, ప్రీవియస్ వీడియోస్ ని గమనించిన, చాలా సందర్భాల్లో 1 అవర్ 40 మినిట్స్ 50 మినిట్స్ దగ్గరగా కూడా వెళ్ళింది. అవి చాలా షార్ట్ చేసి కూడా చేయొచ్చు వీడియోస్, బట్ వేరియస్ వేరియేషన్స్ తో నేను మీకు వీడియోస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను. టైం తీసుకుంటామేమో బట్ బై ఎండ్ ఆఫ్ దిస్ సిరీస్ మీకు నేను ఏది కూడా ఏ టాపిక్ ని కూడా వదిలి నేను ఈ కోర్స్ కంప్లీట్ అయిందని ఒక స్టేట్మెంట్ అయితే చేయను. మీకు ట్రేడింగ్ రిలేటెడ్ ఉంటున్న కాన్సెప్ట్స్ ని, క్వశ్చన్స్ ని అండ్ ఉంటున్న సైకాలజీని కూడా బెస్ట్ వేలో వాటిని ప్రొవైడ్ చేస్తూ మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్న టైంకే మనం ఈక్విటీ సిరీస్ ని ఎండ్ చేసి ఫర్దర్ సిరీస్ లోకి మూవ్ అవుదాం. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు బట్ నేను చెప్పాలనుకుంటున్నాను, ఫండమెంటల్ అనాలిసిస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ సిరీస్ రిలేటెడ్ గా ఈ క్వశ్చన్ కాదు, రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఒక కోర్స్ లా చేస్తా అంటున్నారు కదా, మీరు దీని రిలేటెడ్ గా ఆల్రెడీ మెయిన్ ఛానల్ లో చేశారు, బేసిక్స్ టు బ్యాలెన్స్ షీట్ లో మనం స్టార్టింగ్ లో బేసిక్స్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కంపెనీస్ ని ఎలా అనాలిసిస్ చేయాలి, వాళ్ళ రిజల్ట్స్ ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లోస్ ఇంకా డీటెయిల్ గా చేయాల్సింది వీడియో. బట్ ఇది కాక మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్నింటిని ఆల్రెడీ ఆ కోర్స్ లో కవర్ చేశాను, ఇంక్లూడింగ్ సెక్టోరియల్ అనాలిసిస్, బ్యాంకింగ్ అండ్ ఫార్మా సెక్టర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అక్కడ మాట్లాడుకునేసాం కదా. సో నెక్స్ట్ వస్తున్న సిరీస్ లో ఇంకేముంటుంది, మోస్ట్లీ అదే కదా ఉంటుందంటే, ఒకవేళ మీరు మన ఛానల్ మెయిన్ ఛానల్ ని ఫాలో అవుతూ ఎఫ్ఎన్ఓ వీడియోస్ వచ్చాయి కదా మెయిన్ ఛానల్లో, పాతవన్నీ వచ్చాయి కదా, సో వాటికి ఈ సెకండ్ ఛానల్ వచ్చిన వాటికి డిఫరెన్స్ ఉందని మీరు నమ్ముతున్నారా, డిఫరెన్స్ ఉందా? అండ్ ఈక్విటీ రిలేటెడ్ గా కూడా అక్కడ కూడా నేను ప్రైస్ యాక్షన్ అని మాట్లాడాను, క్యాండిల్ స్టిక్స్ అని మాట్లాడాను, అక్కడ కూడా మెయిన్ ఛానల్లో మాట్లాడాను కదా, వాటికి ఈ సెకండ్ ఛానల్ వచ్చిన వాటికి డిఫరెన్స్ ఉందా? ఇఫ్ మీరు డిఫరెన్స్ ఉంది అనుకుంటే దెన్ ఆ లెవెల్లోనే డిఫరెన్స్ ప్రీవియస్ గా ఆ ఛానల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ కి ఇక్కడ చేస్తున్న వాటికి ఉంటుంది. బికాస్ ఏమైందంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీకు చెప్పాలనే ప్రయత్నంలో చాలా అగ్రెసివ్ గా రీసెర్చ్ చేయడం, కంపెనీస్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుండేసరికి ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ అంతా ఒక్కొక్క లెవెల్లో మారింది, పర్టికులర్లీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా. మీకు కాన్సెప్ట్స్ కాదు ఈసారి నేను చెప్పాలనుకుంటున్నది ఈ ఇన్వెస్ట్మెంట్ సిరీస్ లో, టైం బాగుండి హెల్త్ అంతా బాగుంటే నేను చాలా క్విక్ గానే కంప్లీట్ చేస్తాను, అక్కడ కాన్సెప్ట్స్ కాదు అనుకుంటుంది. ఎస్ కాన్సెప్ట్స్ కూడా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ కవర్ అవుతాయి బట్ ఒక స్టాక్ రిలేటెడ్ గా ఫండమెంటల్స్ వీక్ గా ఉంటూ కంపెనీ రిలేటెడ్ గా చిన్న చిన్న చేంజెస్ వస్తున్నా చేంజెస్ ని మనం గమనించి అది వాళ్ళ నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు అండర్ వాల్యుయేషన్ లో ఉన్నప్పుడే మనం ఎలా స్టాక్ లోకి పొజిషన్ తీసుకోవాలి, బికాస్ కొన్ని స్టాక్స్ ఫండమెంటల్లీ వీక్ గా ఉంటాయి, డెట్ ఎక్కువగా ఉంటుంది, రెవెన్యూలో రీసెంట్ గానే గ్రోత్ ఉంటుంది, మీన్స్ ఇలాంటివన్నీ టర్న్ అరౌండ్ స్టోరీస్. ఈ టర్న్ అరౌండ్ స్టోరీస్ ని కూడా ఎలా ప్లే చేయాలి, బికాస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉంది, డెట్ తక్కువగా ఉంది, రిటర్న్ రేషియోస్ బాగున్నాయి, బ్యాలెన్స్ షీట్ లో డీలివరేజింగ్ కనిపిస్తుంది, క్యాష్ ఫ్లో స్ట్రాంగ్ గా ఉన్నాయి, మంచి మోట్ ఉంది, ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మార్కెట్ కి తెలిసిపోయి ఉంటాయి, వాల్యుయేషన్ కూడా రిఫ్లెక్ట్ అయింటుంది, వాల్యుయేషన్ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వక అండర్ వాల్యూలో ఉన్నవి బిజినెస్ టర్న్ అరౌండ్ అవుతున్నప్పుడు ఎలా గమనించాలి, వీటి రిలేటెడ్ గా అయితే నేను ప్లాన్ చేస్తాను వీటన్నిటిని కంబైన్ చేసి చేయడానికి. బట్ నేను ఏ సిరీస్ కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా నేను ఇంకొక సిరీస్ గురించి మాట్లాడను, ఎఫ్ఎన్ఓ కంటిన్యూ అవుతున్నప్పుడు ఈక్విటీ గురించి మాట్లాడలేదు, ఈక్విటీ కంటిన్యూ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ దాని గురించి కూడా నేను మాట్లాడను. వన్స్ ఇది కంప్లీట్ అయ్యి మనం ఇక్కడంతా క్లారిటీ ఉంది, ఎఫ్ఎన్ఓ ఈక్విటీ రిలేటెడ్ గా ట్రేడింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందని మీ దగ్గర నుంచి ఒక ఆన్సర్ తీసుకున్న తర్వాత, ఎస్ కంప్లీట్ అయింది మనం మూవ్ అవ్వచ్చు అని ఒక ఆన్సర్ తీసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ మూవ్ అవుతాం, అప్పుడు కంప్లీట్ గా ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా మీరు అడుగుతుంటే ట్రేడింగ్ రిలేటెడ్ గా క్యూ అండ్ ఎస్ ద్వారా నేను ఆన్సర్ చేస్తాను కానీ, బట్ మెజారిటీ ఫోకస్ అంతా కూడా అప్పుడు అక్కడ షిఫ్ట్ అవుతుంది, ఆ టైంలో ట్రేడింగ్ రిలేటెడ్ గా టాపిక్స్ మోస్ట్లీ కవర్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీకున్న డౌట్స్ ని అది ఉంటున్న సిచ్యువేషన్స్ ఆర్ లైవ్ ట్రేడ్స్ ని ఎగ్జాంపుల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోస్ వస్తాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అంతా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ సిరీస్ స్టార్ట్ అయితే దాని మీద ఉంటుంది. కాబట్టి ఫుల్ ఫోకస్ ప్రెజెంట్ ఇప్పుడు దీని మీద పెడుతూ వీటిని ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ తో కంప్లీట్ చేసి నెక్స్ట్ కోర్స్ కి మూవ్ అవుదాం. అండ్ నెక్స్ట్ అంజీ నాని గారి గురించి మాట్లాడుకోవాలి, నాకు తెలిసి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తిను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు, అండ్ దీని రిలేటెడ్ గా నేను గమనించింది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గాను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు స్టాక్స్ రిలేటెడ్ గా, ట్రేడింగ్ రిలేటెడ్ గా కూడా డెడికేటెడ్ గా తను ప్రాక్టీస్ చేస్తున్నారు, తను ఇండికేటర్స్, ప్రైస్ యాక్షన్, చార్ట్ ప్యాటర్న్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, క్యాండిల్ స్టిక్స్ అన్ని కూడా తను నేర్చుకున్నారని అండ్ డీటెయిల్డ్ గా ఉన్నాయని అండ్ 10,000 తో తను ప్రాక్టీస్ చేస్తున్నారని. ఇది క్వశ్చన్, ఇప్పుడు ఇంకా ఎన్ని మంత్స్ పడుతుంది డీప్ గా డౌట్స్ రావడానికి, క్వశ్చన్ చూసారా డీప్ గా నేర్చుకోవడానికి కాదు డీప్ గా డౌట్స్ రావడానికి అని చెప్తున్నారు. ఈ క్వశ్చన్ ని సెలెక్ట్ చేయడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది, బికాస్ దీని ఒక డేటాని కూడా మనకి ట్విట్టర్ లో షేర్ చేశారు, ఆ లింక్ కూడా నేను మీకు కింద ఇస్తున్నాను. అందులో గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ గురించి మాట్లాడుకున్నాం, ఒక వీడియోలో మాట్లాడుకున్నాం గుర్తుందా, దీని రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ ని బ్యాక్ టెస్ట్ చేస్తూ ఒక డేట్
డేటా ఉంది. తను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాఫిట్స్ వచ్చాయి, మనం అనుకుంటున్న థీమ్ ప్రకారం ప్లే అయినప్పుడు ప్రాఫిట్స్ ఉన్నాయంటున్నారు. ఆ డేటా అయితే కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి గమనించండి. సో ఈ క్వశ్చన్ కొంత బ్రాడ్ గా చేసి మాట్లాడుకుంటే, ట్రేడింగ్ చేస్తున్న వ్యక్తులు, స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న వ్యక్తులు డీప్ అండర్స్టాండింగ్ మార్కెట్ లో ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ డీప్ అండర్స్టాండింగ్ అనే దానికంటే సైకలాజికల్ గా స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది అనేది మాట్లాడుకోవాలి. బికాస్ మీకు లెట్స్ సే 1000 రూపీస్ ఇచ్చి ఒక ట్రేడ్ సెటప్ ఇచ్చి ట్రేడ్ చేయమని అనుకోండి, తక్కువ క్వాంటిటీస్ తో కొంత స్టేబుల్ గానే ట్రేడ్ చేస్తారు. బట్ ఆ 1000 ప్లేస్ లో 10,000, 1 ల్యాక్, 10 ల్యాక్, 20 ల్యాక్, 50 ల్యాక్, 1 క్రోర్ ఇలా క్యాపిటల్ పెరిగే కొద్ది, బికాస్ అల్టిమేట్ గా ఒక ట్రేడర్ ఒక ఎయిమ్ స్టార్టింగ్ లో తను స్టెబిలైజ్ అయ్యి అప్కమింగ్ టైమ్స్ లో క్యాపిటల్ ని పెంచుకుంటూ మంచిగా డబ్బులు సంపాదించాలి, రిస్క్ రివార్డ్ ని మేనేజ్ చేసుకుంటూ మంచిగా డబ్బులు సంపాదించాలని. లెట్స్ చాలా చాలా డిసిప్లైన్డ్ గా ఉంటూ స్టార్టింగ్ స్టేజెస్ లో డబ్బులు పోగొట్టుకోకుండా కాన్సెప్ట్స్ నేర్చుకుని, చూడండి ఇక్కడ కాన్సెప్ట్స్ నేర్చుకుని 10,000 తో ట్రేడింగ్ చేస్తున్నారు. నేను మీకు స్టార్టింగ్ 10,000 తో ట్రేడింగ్ అన్న వీడియోలో కూడా చెప్పింది అదే. ఈవెన్ మీ దగ్గర 1 క్రోర్ ఉంటున్నా 1 క్రోర్ తో ట్రేడింగ్ స్టార్ట్ చేయాల్సిన నీడ్ అండ్ లాజిక్ లేదు. మీరు 1 క్రోర్ తో ఏం చేయగలరో మీరు తెలుసుకోవాలనుకుంటే 1 క్రోర్ ని పక్క నుంచి 10,000 తో స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ పాటు మిమ్మల్ని మీరు స్టెబిలైజ్ చేసుకోండి మార్కెట్ లో. 10,000 మీరు మార్కెట్ కి కడుతున్న ఫీజ్ అంతే, అలానే చూడండి దానికంటే ఎక్కువ మార్కెట్ లో తీసుకురావద్దు స్టార్టింగ్ లో. బిగినర్స్ ఆప్షన్స్ అని అది డిఫరెంట్ గేమ్, ఈక్విటీ సిరీస్ కాబట్టి చెప్తున్నాను. 10,000 కి మించి తీసుకురావద్దు. మళ్ళీ ఇలా అనద్దు ఆప్షన్ సెల్లింగ్ 10,000 ఎలా అవుతుందని. ఆప్షన్ సెల్లింగ్ అది FNO కోర్స్, అది అయిపోయింది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కోర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఈక్విటీ రిలేటెడ్ గా, స్టాక్స్ రిలేటెడ్ గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. 10,000 కి మించి పెద్ద పెద్ద క్యాపిటల్స్ తో స్టార్టింగ్ ట్రేడింగ్ చేయొద్దు. ఇలా మీరు స్టార్ట్ చేస్తే, తను అడుగుతున్నట్టు స్టార్ట్ చేస్తే 10,000 తో స్టార్ట్ చేసి ఈవెన్ మీరు మంచిగా ప్రాఫిట్ సంపాదిస్తున్నారన్నా వెంటనే క్యాపిటల్ ని పెంచొద్దు, సిస్టమిక్ గా పెంచండి. మీ దగ్గర ఒకవేళ 1 ల్యాక్ ఉంది అనుకుంటే దాని ఒక 3-4 పార్ట్స్ గా తీసుకురండి మార్కెట్ లో. మీరు 1 ల్యాక్ తో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, మొదట 10,000 తో చేసి స్టెబిలైజ్ అనుకున్నాక, మీరు కన్సిస్టెంట్ గా ఉన్నారనుకున్న తర్వాత రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ని కూడా ఒక 3-4 పార్ట్స్ గా డివైడ్ చేసి స్లోగా తీసుకురండి. బికాస్ ఇన్ బిట్వీన్ మీకు ఏమవుతుందంటే, మీ క్యాపిటల్ పెరుగుతున్నప్పుడు మీరు చేసే క్వాంటిటీ మారుతుంది, మీకు కనిపించే ప్రాఫిట్ అండ్ లాస్ మారుతుంది, దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు. బికాస్ కొంతమంది ట్రేడర్స్ 1 క్రోర్ లాస్ వస్తున్నా వాళ్ళ క్యాపిటల్ ని బట్టి, ఒకవేళ లెట్స్ సే వాళ్ళకి ఒక 50 క్రోర్, 100 క్రోర్ క్యాపిటల్ ఉంటే 1 క్రోర్ లాస్ వస్తున్నా అలా చూస్తుంటారు. బట్ ఇప్పుడు ఇదే పాయింట్ లో మీకు అదే క్యాపిటల్ ఇచ్చి ఒక 50-100 క్రోర్స్ ఇచ్చేసి మీరు 1 క్రోర్ లాస్ చూస్తుంటే మీరు అలా స్టేబుల్ గా ఉండగలరా? లేదు కదా. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెచ్ ఉంటుంది. అలా స్లోగా మీకుంటున్న ఎక్సైట్మెంట్ ని కంట్రోల్ చేసుకుంటూ స్టేబుల్ మైండ్ సెట్ తో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీరు 10,000 తో ఎటువంటి రిటర్న్స్ ని తీసుకురాగలిగారు, హైయర్ క్యాపిటల్ తో కూడా అటువంటి రిటర్న్స్ ని తీసుకురాగలరు. బిగినర్ ట్రేడర్ కి ఆర్ అడ్వాన్స్డ్ గా కన్సిస్టెంట్ గా డబ్బులు సంపాదిస్తున్న ట్రేడర్ కి ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. మేబీ ఇద్దరు వాడే స్ట్రాటజీ ఒకటే అవ్వచ్చేమో. డిఫరెన్స్ అంతా తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మార్కెట్ తనకు అన్సర్టన్ గా ఉంటున్నప్పుడు తను పిచ్చి పిచ్చిగా డెసిషన్స్ తీసుకుంటూ తన మొత్తం క్యాపిటల్ ని పోగొట్టుకునేందుకు చూస్తాడు. ప్రొఫెషనల్ గా ఎప్పటి నుంచో ట్రేడింగ్ చేస్తున్న పర్సన్ కి మాత్రం తనకి అన్సర్టనిటీ ఉంది, తను కోల్పోతాడు ఆ ట్రేడ్ లో డబ్బులు అనుకున్నప్పుడు. ఎంత కోల్పోవడానికి తను సిద్ధంగా ఉన్నాడు అంతవరకే కోల్పోయి ఆ స్టాప్ లాస్ వరకే చూసి రెస్ట్ మార్కెట్ తో ఫైట్ చేయకుండా పక్కన ఉంటాడు. అది విత్ టైం మనం మార్కెట్ లో స్లోగా గ్రో అవుతున్నప్పుడే నేర్చుకోగలం. ఒకేసారి నేను మార్కెట్ లో డబ్బులు తీసుకొచ్చి ఇవన్నీ నేర్చేసుకుంటానంటే అది అవ్వదు ఫ్రెండ్స్, నమ్మండి. స్టార్టింగ్ స్టేజెస్ లో తక్కువ డబ్బులతో చేస్తూ క్యాపిటల్ ని పెంచుకుంటూ వెళ్లి కన్సిస్టెంట్ గా రిటర్న్ సంపాదిస్తున్న వాళ్ళు నేను చూస్తున్నాను. కానీ ఒకేసారి పెద్ద క్యాపిటల్ తో వచ్చి స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనం గ్రో అయిపోయి ఒక బిగ్ పొజిషన్ లో ఉన్న ట్రేడర్ నేనైతే ఒక్కరిని కూడా చూడలేదు. ఇదేం బయట మనం పెట్టే వ్యాపారం కాదు, రావడం రావడమే మంచి డబ్బులతో వచ్చి మిగతా వాళ్ళందరి బిజినెస్ కంటే మనం పెద్ద షాప్ పెట్టి మంచి డిస్కౌంట్స్ ఇస్తూ ప్రొడక్ట్స్ అన్ని వేరియస్ టైప్ పెట్టుకుంటే వేరే వాళ్ళతో పోలిస్తే మనకి బిజినెస్ పెరిగిపోతుంది అనడానికి ముందు మనకు అర్థం కావాలి ఇక్కడ మనం ఏంటి అని. అది అర్థం కావడానికి టైం పడుతుంది. తర్వాత కూడా 10,000 ఆర్ లో క్యాపిటల్ తో ట్రేడ్ చేస్తూ కన్సిస్టెంట్ గా క్యాపిటల్ పెంచుకుంటూ వెళ్తే మీరు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలరు అనుకుంటున్నప్పుడే మీరు ఆ స్మాల్ క్యాపిటల్ తో ఎంత రిటర్న్స్ అయితే తీసుకురాగలుగుతున్నారు అదే లార్జ్ క్యాపిటల్ తో కూడా తీసుకురాగలరు. కొంత వేరియేషన్ ఉంటుంది, స్లిపేజ్ అని అండ్ లిక్విడిటీ కారణంగా ఏదైనా ఇష్యూ ఉంటుందేమో. బట్ మన పరంగా స్మాల్ క్యాపిటల్ ఉంటున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాము, లార్జ్ క్యాపిటల్ ఉంటున్నప్పుడు కూడా అలానే బిహేవ్ చేయాలంటే ఆ స్మాల్ టు లార్జ్ క్యాపిటల్ కన్సిస్టెంట్ గా మనం గ్రో అయి ఉండాలి. అండ్ ఇలా ఎవరైనా బ్యాక్ టెస్ట్ చేస్తూ మీ దగ్గర డేటా ఉంటుంటే వాటిని ఫోటోస్ తీసి మీరు ట్విట్టర్ లో కానీ ఆర్ ఇంకెక్కడైనా షేర్ చేస్తున్నా అది కూడా నేను మన వాళ్ళతో షేర్ చేస్తాను. బికాస్ ప్రతి ఒక్కరికి అంత ఫ్రీ టైం ఉండకపోవచ్చు బ్యాక్ టెస్ట్ చేయడానికి. అండ్ నేనైతే స్ట్రాటజీస్ మీకు అందించాను నేను బెస్ట్ అనుకుంటున్నవన్నీ. అలా మీరు ఎవరైనా ఎఫర్ట్స్ పెట్టి ఇది మీరు వేస్ట్ అనుకుంటున్న స్ట్రాటజీని కూడా చెప్పేయండి, ఇది నేను బ్యాక్ టెస్ట్ చేశాను, నాకు ఇది వర్క్ అవ్వలేదు, ఎందుకు బాగున్నవే ఎందుకు బాగాలేను కూడా చెప్పండి. ఆ వీడియోస్ చూడరు కదా, టైం వేస్ట్ అవ్వదు కదా, బికాస్ వాటి మీద కూడా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టరు కదా మన వాళ్ళు. మీకు మన వీడియోస్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ తో మీరు బ్యాక్ టెస్ట్ చేస్తూ ఆర్ మీరు చేసుకుంటున్న చేంజెస్ ఏవైనా సరే మీరు నాతో షేర్ చేస్తుంటే నేను ఇలా మన వాళ్ళందరికీ కూడా మీరు కష్టపడి పెడుతున్న ఎఫర్ట్స్ ని షేర్ చేస్తూ మనకున్న ఈ లెర్నింగ్స్ ని మనకున్న ఈ నాలెడ్జ్ ని మన వాళ్ళతో షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇది కూడా ఆన్సర్ చేయాలనుకుంటున్నాను, ట్రేడింగ్ లో చాలా అమౌంట్ ని కోల్పోయాను, ఎలా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, అడిక్షన్ అయిపోతుంది ట్రేడింగ్ అనేది కూడా అంటున్నారు. నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ట్రేడింగ్ ని ఎలా
ఆపేయాలి అని, ట్రేడింగ్ ని ఎలా మనం మన లైఫ్ లోంచి బయటికి తీసేసి మనం కొంత పక్కకు రావాలనే దాని గురించి చేయాలనుకుంటున్నాను. ఎస్, మేము ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించే వీడియోస్ చేస్తుంటాం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా. ఇక నుంచి కొంత టైం బ్యాక్ తీసుకుంటే మీరు షార్ట్ లో చూసుండొచ్చు, చదువుతున్నప్పుడు కెరియర్ లో గ్రో అవుతున్నప్పుడు డబ్బుల్ని కెరియర్ పై ఖర్చు పెట్టండి, బికాస్ కెరియర్ పై ఖర్చు పెట్టినా మీ చదువుపై ఖర్చు పెడుతున్నా అది ఫుల్ఫిల్ చేశారంటే మీకు మంచి జీతంలో ల్యాండ్ అవుతారు. చూసారా, లెట్స్ సే ఏం చేయకుండా మీరు స్టాక్ మార్కెట్ పైనే ఫోకస్ చేస్తుంటే ఆ డబ్బులంతా సేవ్ చేస్తుంటే ఒక 50,000 1 lakh చేసుండగలరేమో మీరు స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు. బట్ అదే డబ్బులు మీరు ఖర్చు పెట్టుంటే మీ ఎడ్యుకేషన్ పైన, మీకు స్కిల్స్ పైన, ఇంకేదైనా లెర్నింగ్స్ పైన, ఇంకేదైనా బుక్స్ పైన ఖర్చు పెట్టి మంచిగా చదువుకొని ఉంటే బయటకు వస్తున్నప్పుడే మీకు మంచిగా ఒక 50,000 జాబ్ ఆర్ 40,000 జాబ్ తో వస్తే దాని ఆ డబ్బుల్ని మంచిగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ మీరు కావాలంటే ట్రేడ్ చేయొచ్చు. మంచి జీతం ఉన్నప్పుడు వెనక మనకి కన్సిస్టెంట్ గా ఫైనాన్షియల్ గా ప్రతి మంత్ మనకు వస్తుంది అన్నప్పుడు మైండ్ కూడా కొంత స్టేబుల్ గా ఉంటుంది. అదే ప్రీవియస్ గా చెప్పాను, కెరియర్ గ్రో అవుతున్నప్పుడు స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు అన్నిటినీ వదిలేసి కేవలం స్టాక్ మార్కెట్ అని ఉండదు. అది మీరు ఇన్వెస్ట్మెంట్ చూస్తుంటే ఫ్యూచర్ లో మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి చూస్తున్న పార్ట్. అలా చేయాలంటే ముందు మీకు కన్సిస్టెంట్ గా మనీ రావాలి కదా, నెల నెల మంచి డబ్బులు రావాలి కదా. సో వేటి వేటిని డివైడ్ చేయండి, అన్నిటిని కలిపి ఒకట్లా చూడద్దు. అండ్ ట్రేడింగ్ కూడా మనలో చాలా వరకు ట్రేడింగ్ లోకి ఒక వ్యూతో వస్తాం, మనం సక్సెస్ అవ్వాలి మంచిగా సంపాదించాలని వచ్చి చాలా నేర్చుకుంటూ ఉంటాం, వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మేబీ నేర్చుకుంటున్న కాన్సెప్ట్ మిస్టేకో లేకపోతే మనం ఎగ్జిక్యూషన్ మిస్టేకో మనకు అది సెట్ అవ్వదని అర్థమవుతున్నా, దాన్ని వదిలేయలేక కొంత అడిక్ట్ అయిపోతూ ఉంటామా, దాని నుంచి అలా బయటపడాలనే దాని రిలేటెడ్ గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. నాకు తెలిసి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు మేబీ దీనికి హర్ట్ అవుతారేమో, ట్రేడింగ్ ఎలా వదిలేయాలంటున్న దానికి. బట్ ఫ్రెండ్స్, కొంతమందికి నీడ్ లేదు ట్రేడింగ్, వాళ్ళకి నిజంగా అవసరం లేదు. మేబీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఉంటున్న అదర్ కమిట్మెంట్స్ అండ్ స్ట్రెస్ అండ్ వాళ్ళ మైండ్ సెట్ కి ట్రేడింగ్ సరికాదని వాళ్ళకి అర్థమవుతున్నా, దాన్ని వదిలేయలేక ఎలా వదిలేయాలని ఆలోచిస్తుంటారా, వాళ్ళ గురించి అయితే నేను వీడియో ప్లాన్ చేస్తున్నాను. నిజంగా మీరు ఆ వీడియో నీడ్ మన ఛానల్లో ఉండాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఈ ఈక్విటీ సిరీస్ లోనే దాన్ని చేస్తాను. నెక్స్ట్, బిగ్ ప్లేయర్స్ కి, రీటైలర్స్ కి, స్మార్ట్ ప్లేయర్స్ కి, బిగినర్స్ కి ఇంతమంది ఉన్నారంటారా స్టాక్ మార్కెట్ లో, ఓకే వీళ్ళందరికీ డిఫరెన్స్ ఏంటి, ట్రేడ్ తీసుకున్నాక ఎలా ఉంటారో చెప్పండి అన్న. మనం 1,000-2,000 ప్రాఫిట్ కి ఎగ్జిట్ అవుతాం, అదే రోజు మళ్ళీ 400-500 పాయింట్స్ మూవ్ అయిపోతుంది. బిగినర్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఫస్ట్, బిగ్ ప్లేయర్స్, రీటైలర్స్, స్మార్ట్ ప్లేయర్స్, బిగినర్స్, వీళ్ళందరికీ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఏ బిగ్ ప్లేయర్ అయినా, ఏ రీటైలర్ అయినా, ఏ స్మార్ట్ ప్లేయర్ అయినా ఒక టైంలో బిగినరే కదా. సో ఇవన్నీ ఏంటంటే స్టేజెస్ అనమాట, వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కాదు. సో బిగ్ ప్లేయర్ అన్నంత మాత్రాన తను పుట్టడంతోనే స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉండదు కదా. సింపుల్ గా దీన్ని ఇంత క్లాసిఫికేషన్ కాదు, సింపుల్ గా గుర్తుంచుకోండి, బిగ్ ప్లేయర్స్ అంటే ఎక్కువగా డబ్బులు ఉండేవాళ్ళు, అంటే ఇట్లా స్పెక్యులేటర్స్ ఉంటారు, ఇది ఒక టైప్, డిఫరెంట్ టైప్. మార్కెట్ లో ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి, ఫేక్ మెసేజెస్ ఆర్ కాల్స్ చేయించేసి, టిప్స్ ద్వారా స్టాక్స్ ని పంప్ అండ్ డంప్ చేసి అలా సంపాదించే వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు త్రూ ఈక్విటీ అండ్ ఆప్షన్స్ రెండు పరంగా. న్యూస్ ని ముందుగానే, మనకంటే ముందుగానే తెలుసుకుంటూ స్పెక్యులేట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ యూజువల్ గా బిగ్ ప్లేయర్స్ ఏంటంటే పెద్ద పెద్ద క్యాపిటల్స్ తో ఉంటారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు చూడరు, లైక్ 10%-20% రిటర్న్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు రిస్క్ తక్కువగానే ఇన్వెస్ట్మెంట్స్ లో ఏ రిటర్న్ అయితే వస్తుంటుందో దానికంటే ఇంకొంత ఎక్కువ రిటర్న్ వస్తే చాలు అనుకుంటారు. ఇక రీటైలర్స్ ఆర్ బిగినర్స్, స్మార్ట్ ప్లేయర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఆర్ మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ చాలా వాటికి ఎక్సైట్ అవుతాం. సపోర్ట్ దగ్గరికి స్టాక్ వచ్చేస్తుందంటే మనం బై చేస్తాం, ఆర్ చిన్న న్యూస్ వచ్చింది పాజిటివ్ న్యూస్ అనగానే మనం బై చేస్తాం, ఆర్ ఎవరో ఏదో స్టాక్ లో కొంటున్నారనగానే ఆ స్టాక్ అలా పెరుగుతుండగానే మనం బై చేసేస్తాం. అండ్ ఇది బిగినర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఒక లక్షణాలు, ఎగ్జైట్ అవ్వడం, చిన్న చిన్న వాటికి ఎగ్జైట్ అవ్వడం, అక్కడ పాజిటివ్ అంటే పాజిటివ్ అనుకోవడం. కానీ స్మార్ట్ ప్లేయర్స్ అలా ఉండరు, పాజిటివ్ అని మన వరకు వచ్చిందంటే అది ఆల్రెడీ మార్కెట్ లో చాలా మందికి తెలిసింది, సో ఆల్రెడీ అందరూ బై పొజిషన్స్ లో ఉంటారు. సో ఇఫ్ ఇన్ కేసు ఏమాత్రం సెల్లింగ్ వచ్చినా బై చేసిన వాళ్ళు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతాయి కాబట్టి మంచిగా ఫాల్ ఉంటుందని వాళ్ళు సెల్ కోసం చూస్తుంటారు. మీకు న్యూస్ రిలేటెడ్ గా వీడియో చేసినప్పుడు చెప్పాను, పాజిటివ్ అని వచ్చిన ప్రతిసారి మనం పాజిటివ్ గా అనుకుని బై చేస్తామంటే ట్రాప్ అవుతాం. రివర్సల్ ట్రేడ్స్ కోసం ఏ సందర్భాల్లో చూడాలని ఆ వీడియోలో చెప్పాను, క్లియర్ గా విత్ కాంబినేషన్స్ తో చెప్పాను, ఆ వీడియో చూడండి. సో రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ రాగానే రీటైలర్స్ అండ్ బిగినర్స్ బ్రేక్అవుట్ వచ్చింది అనగానే ఇక అక్కడి నుంచి ర్యాలీ అయిపోతున్నాయని బై చేస్తారు, సపోర్ట్ బ్రేక్ అవగానే సెల్ చేస్తారు. బట్ స్మార్ట్ ప్లేయర్స్ అలా బ్రేక్అవుట్ అవగానే బై చేస్తున్న వాళ్ళని బిగ్ ప్లేయర్స్ ట్రాప్ చేయడానికి చూస్తారు, వాళ్ళ బిలో స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేయడానికి చూస్తారు. సో రెసిస్టెన్స్ పైకి వచ్చి అగైన్ అక్కడ రీటెస్ట్ చేస్తున్నా, రెసిస్టెన్స్ ని రీటెస్ట్ చేసి అది సపోర్ట్ గా మారిందని కన్ఫర్మేషన్ వచ్చినప్పుడైనా, లేదు మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియోలో ఒక క్యాండిల్ ఆ తర్వాత క్యాండిల్ ఒక హై బ్రేక్ అవుతుంటే అన్నాను. ఎందుకు టూ క్యాండిల్స్, ఎందుకు ఒక క్యాండిలే చెప్పుండొచ్చు కదా. ఈ ఒక క్యాండిల్ అనేది స్టార్టింగ్ డేస్ లో మంచిగా వర్క్ అయ్యేది, ఒక క్యాండిల్ 15 మినిట్ క్యాండిల్ క్లోజింగ్ అనేది వర్క్ అయ్యేది, కానీ తర్వాత టైమ్స్ లో అది వర్క్ అవ్వలేదు, బికాస్ అందరూ ఆ ఒక క్యాండిల్ చూడడం స్టార్ట్ చేశారు, ఒక క్యాండిల్ తర్వాత ఆ క్యాండిల్ హైక్ వెళ్ళగానే మళ్ళీ రివర్సల్ తీసుకుంటున్నారు. సో ఎవరైనా ట్రాప్ చేయాలంటే కొంత తక్కువ టైంకే ట్రాప్ చేయగలరు మార్కెట్ లో,
బిగినర్స్ ని అలా ఒక లెవెల్ దగ్గర తీసుకొచ్చి వెంటనే రివర్సల్ తీసుకోగలరు. కొంతవరకు కన్సాలిడేషన్ చేసే ట్రాప్ ఎప్పుడు జరగదు మార్కెట్ లో, బికాస్ అంత మార్కెట్ లిక్విడిటీని అబ్జార్బ్ చేయగలిగే కెపాసిటీ మోస్ట్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ ఉండదు. ఒక లెవెల్ కి తీసుకువెళ్ళడం, సడన్ గా రివర్స్ తీసుకురావడం అదే చేయగలరు. కాబట్టి ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఆ క్యాండిల్ ఒక హై బ్రేక్ చేస్తూ నెక్స్ట్ క్యాండిల్ ఉండి ఆ క్యాండిల్ ఒక హై బ్రేక్ అవుతుంటే మనం ఫర్దర్ గా పొజిషన్స్ బిల్డ్ చేయొచ్చు అనుకున్నాం. అది సపోర్ట్ అయినా రెసిస్టెన్స్ అయినా, సపోర్ట్ అయితే హైస్, రెసిస్టెన్స్ అయితే లోస్. మరి అలా అంతలా బ్రేక్ అయిపోతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద మూవ్ అయిపోతుంది కదంటే ఎస్ అయిపోతుంది. మనం ఎంత క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం ఇంట్రాడే అనేది పాయింట్. మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మాట్లాడుకుంటుంటాం, కొన్ని కొన్నిసార్లు దగ్గరగా ఉంటాయి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్. అలాంటప్పుడు ఆ రెండు క్యాండిల్స్ అయితే మనకి నెక్స్ట్ డే రెసిస్టెన్స్ ఉంటుంది, నెక్స్ట్ డే సపోర్ట్ ఉంటుంది. ఆ టైమ్స్ లో మనకి పర్ఫెక్ట్ గా అవ్వదు. సో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు రెసిస్టెన్స్ కి సపోర్ట్ కి మంచి గ్యాప్ ఉంది ఇక్కడ, కానీ లెవెల్ బ్రేక్ అయ్యి ఈవెన్ సెకండ్ క్యాండిల్ కోసం వెయిట్ చేసినా నెక్స్ట్ మంచి దూరంతోనే రెసిస్టెన్స్ ఉంది, ఇంకా బిలోలోనే సపోర్ట్ ఉంది అనుకున్నప్పుడు ఆ టైమ్స్ లో మనకి మంచిగా వర్క్ అవుతాయి కదా. అలాంటి దగ్గరలో ట్రాప్ అవ్వకుండా స్మార్ట్ ప్లేయర్స్ కొంత టైం వెయిట్ చేస్తారు. అండ్ పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్, వాటన్నిటికీ కూడా డైరెక్ట్ గా చూడరు. కొంచెం బ్యాక్ వెళ్ళి ఇది మన వరకు వచ్చిందంటే ఇది ఎంతమందికి తెలుసుండొచ్చు. కాబట్టి రివర్సల్ ట్రేడ్స్ కోసమే చూస్తారు మోస్ట్లీ, కాంట్రాక్ట్ ట్రేడ్స్ కే ప్లాన్ చేస్తారు. అలానే బులిష్ గా వెళ్తున్న స్టాక్ లో ఎవరు సెల్ చేయరు. ఆ వీక్నెస్ కనిపించాలి, రీసెంట్ స్వింగ్ లో అయినా బ్రేక్ అవ్వాలి, ఆ రీసెంట్ క్యాండిల్ లోస్ నైనా బ్రేక్ చేయాలి, ఆర్ ఏదైనా ఆర్ మూవింగ్ యావరేజ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదో ఒక కన్ఫర్మేషన్, ఆ కన్ఫర్మేషన్ ఉండి దాని ప్రకారం రివర్సల్ ట్రేడ్స్ ని స్మార్ట్ ప్లేయర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒకటి పెరిగిపోతుంది కాలర్ పుట్, ఒకటి పెరుగుతుంది ఒకటి పడిపోతుంది. సో పడిపోయింది కదా, లేకపోతే ఆ పెరిగిందాన్ని ఏదో ఒకటి మనం మారుస్తామా, సో ఇలా జరిగింది కదా అని చెప్పి అడ్జస్ట్మెంట్ చేయగానే మార్కెట్ రివర్స్ అవుతుంది. డైరెక్షనల్ గా తీసుకున్న పుట్ ని సెల్ చేస్తుంటాం, మార్కెట్ కింద పడిపోతూ ఉంటుంది, లెట్స్ సే స్టాప్ లాస్ దగ్గర ట్రిగ్గర్ అయి ఉంటుంది, స్టాప్ లాస్ హిట్ అవగానే మళ్ళీ రివర్స్ అవుతుంది, ఆ ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అయ్యాక ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. మీన్స్ ఇంకొంత టైం ఉంచుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది అని ఒక ఫీల్ క్రియేట్ అవుతుంటుంది. ఫ్రెండ్స్ అది ఇప్పుడు కాదు, మీరు ట్రేడింగ్ లో ఉన్నంత వరకు క్రియేట్ అవుతూనే ఉంటుంది, మీకు అది టచ్ అవుతూనే ఉంటుంది. మరి ఏం చేయాలి ఆ ప్రాఫిట్ అంతా గ్రాప్ చేయాలంటే, అలాంటిది మన వల్ల కాదు. మనం స్టాప్ లాస్ ఒకటి అనుకుంటాం అక్కడ వచ్చేయాలి బయటికి, మనం టార్గెట్ ఒకటి అనుకుంటాం అక్కడ వచ్చేయాలి బయటికి. ఇక్కడ 1000-2000 ప్రాఫిట్ కి మనం ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ 400-500 పాయింట్స్ మూవ్ అయిపోయింది నిఫ్టీ అంటే మీరు జరిగిందే చూస్తున్నారు. మరి మీరు ప్రాఫిట్ బుక్ చేశాక రివర్సల్ అయిపోయి పడిపోయిన రోజులు గుర్తుంటాయా, ఆ డేస్ ని మన మైండ్ ఎక్కువ గుర్తు పెట్టుకోదు, ఇలాంటి డేస్ ని గుర్తు పెట్టుకుంటది, ఇది నువ్వు వచ్చేసావు కానీ ఇలా అయిపోయిందని. కాబట్టి ఏం జరుగుతున్నా మీరు అసలు వాటిని పట్టించుకోకూడదు. మీకు గాడ్ ని నమ్ముతారా, గాడ్ ని నమ్మితే దేవుడు నాకు ఇచ్చింది ఇంతే అనుకోవాలి, ఈ రోజుకి నాకు ఇంతే, అత్యాసకు వెళ్ళకూడదు. అత్యాస రిలేటెడ్ గా చాలా స్టోరీస్ ఉంటాయి కదా మనకి తెలుగులో, చాలా ఉంటాయి స్టోరీస్. వాటిలో ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. గ్రీడ్ కి ఎప్పుడు వెళ్ళకూడదు, అది ఏ ఫీల్డ్ అయినా కానీ గ్రీడ్ కి వెళ్ళకూడదు, స్టాక్ మార్కెట్ లో కూడా అంతే, గ్రీడ్ కి వెళ్ళకూడదు. ఇది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఐ థింక్ 2 వీడియోస్ లో చెప్పాను అనుకుంటా, కన్ఫ్యూజ్ అయినట్లున్నారు మేబీ లెంత్ ఎక్కువ అవడం వల్ల మరేమో, బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఆ వీడియోని అయితే గమనించండి ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు సింపుల్ గా నేను మీకు థిరిటికల్ గా చెప్తాను, అండ్ ఒకసారి చార్ట్ పైకి కూడా తీసుకెళ్ళి చెప్తాను ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టైం ఫ్రేమ్ ని పక్క నుంచి ఏ టైం ఫ్రేమ్ లో డ్రా చేస్తున్నా అది కూడా చెప్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎప్పుడు కూడా ఈ 2 సెగ్మెంట్స్ లో చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే బ్లైండ్ గా అదే సపోర్ట్ అదే రెసిస్టెన్స్ అది కాదు పాయింట్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడు కొంత 2 వేస్ లో మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ వే ఇంపార్టెంట్ అండ్ ఫిక్స్డ్ లెవెల్స్, అవి ఎవరు మార్చలేరు, నేను చెప్పిన అదే లెవెల్, మీరు ఇంకెక్కడ చూస్తున్నా అదే లెవెల్. ఇంపార్టెంట్ సపోర్ట్స్ అవి హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న లెవెల్స్ ని బట్టి చెప్తారు, లైక్ వీక్లీ డైలీ ఈ టైం ఫ్రేమ్స్ లో ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయో అవి ఫిక్స్డ్ లెవెల్స్, ఓకేనా, అవి ఫిక్స్డ్ లెవెల్స్. ఎవరైనా సరే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ లెవెల్స్ ని రిప్రజెంట్ చేస్తారు, అంటే ఆ లెవెల్స్ లో అందరికి కోఇన్సిడెన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంచుమించుగా ఒక 20-30 పాయింట్స్ అదే సపోర్ట్ అని చెప్తుంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ సింప్లిఫై చేసేస్తాను, లాస్ట్ వీడియోస్ మీకు మేబీ కొంత కాంప్లెక్స్ అనిపించాయో ఇప్పుడు ఇంకా సింపుల్ గా మాట్లాడుకుందాం, బికాస్ అల్టిమేట్ గా మా థీమ్ అనేది మీకు అర్థం కావాలని, ఏం చేస్తున్నా మీకు అర్థం కావాలి. ఇప్పటికీ అర్థం కావట్లేదంటే చెప్పండి, ఇంకొక 10 times అని చెప్తాను అల్టిమేట్ గా మీకు క్లారిటీ వచ్చేంత వరకు. ఇప్పుడు మన ఇది ఎవ్రీ టైం మీకు నేను లెవెల్స్ పెట్టేది కదా చార్ట్, ఒకసారి కొత్త చార్ట్ లోకి మూవ్ అవుతాను. నిఫ్టీ డిలీట్ చేస్తున్నాను, ఇక్కడ ఏ లెవెల్స్ ని ఉంచట్లేదు. సో ఇప్పుడు నేను హవర్లీ టైం ఫ్రేమ్ లో ఉన్నాను కదా, అలా వద్దు, వీక్లీ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం, ఓకేనా. వీక్లీ టైం ఫ్రేమ్ లోకి రండి, రీఫ్రెష్ కొట్టండి. సో ఇక్కడికి వచ్చాక మీరు జస్ట్ చార్ట్ అలా గమనించండి, సపోర్ట్స్ రెసిస్టెన్స్ పక్కన చేసి చార్ట్ అలా గమనించండి, ఎక్కడెక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయగలరు చెప్పండి. ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయగలరా ఆల్ టైమ్ హై దగ్గర, అండ్ తర్వాత ప్రతి స్వింగ్ హై దగ్గర ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయగలమా, ఇది ఇంపార్టెంట్ హారిజాంటల్ లైన్. థర్డ్ నేను డ్రా చేసింది ఎందుకు చెప్పండి, థర్డ్ డ్రా చేసిన దగ్గర ఇక్కడ కొంత ప్రైస్ యాక్టివిటీ ఉంది ఈ క్యాండిల్ స్టిక్, ఇది వీక్లీ క్యాండిల్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ పాయింట్ లో వీక్లీ హై అది, తర్వాత ఇంకొక పాయింట్ లో వీక్లీ హై అది, ఇంకొక పాయింట్ లో ఇంకొక పాయింట్ లో కూడా వీక్లీ హై అది, ఇలా మల్టిపుల్ టైమ్స్ వీక్లీ హై ఉందంటే 18,090 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఇక్కడ నుంచి అప్ సైడ్ కి నిఫ్టీ వస్తుంటే మీరు గమనిస్తారా గమనించరా, గమనించాలి కదా, బికాస్ మల్టిపుల్ టైమ్స్ వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకు అక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఫామ్ అయింది కదా. సో అది ఇంపార్టెంట్ లెవెల్, అండ్ అక్కడ నుంచి టాప్ సైడ్ వస్తుంటే 18,090 అబో, 18,360, 18,630 బ్రాడ్ గా లెవెల్స్ హైయర్ టైం ఫ్రేమ్ లో. అలా మీకు ఎక్కడెక్కడైతే కంఫర్ట్ అనిపిస్తుందో చూడండి, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయొచ్చా, బికాస్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఉంది, ఇక్కడ కూడా క్యాండిల్ విక్ రిజెక్షన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా ఒక టైమ్ లో ఆ లెవెల్ బ్రేక్ అయి ఇంకొంచెం అడ్జస్ట్ చేద్దాం ఈ లైన్ ని, నీడ్ లేదు ఇక్కడే ఉంచితేనే మనకి యావరేజ్ గా
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాండిల్ స్టిక్స్ ఇక్కడే రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ప్రైస్ రిజెక్షన్ ఉంది ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆవరేజ్ గా ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 17,260 ఇప్పుడు ఉన్న లెవెల్ దగ్గర నుంచి దగ్గరగా చెప్తున్నాను 17,260 ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకోవచ్చా ఇప్పుడు యాక్చువల్ గా ఎస్ఎక్స్ నిఫ్టీ గ్యాప్ డౌన్ లో ఉంది అది వేరే విషయం బట్ చెప్తున్నాను ఇది ఈ లెవెల్ కి బ్రేక్ అవుతుందనే ఉంది బట్ ఈవెన్ డౌన్ సైడ్ కి వచ్చినప్పుడు 17,216 ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకోవచ్చా ఇలా ఫిక్స్డ్ గా హైయర్ టైం ఫ్రేమ్స్ లో ఉంటాయి ఇప్పుడు మనం వీక్లీలో చూస్తున్నాం నెక్స్ట్ డైలీలోకి వద్దాం మనం వీక్లీలో డ్రా చేసుకున్నవే కదా ఈ లైన్స్ అన్ని వీక్లీలో డ్రా చేసినవే కదా అలానే డైలీలోకి వచ్చి కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర లైక్ చూడండి ఇక్కడ ఈ లెవెల్ ని డ్రా చేయొచ్చా ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ రీసెంట్ ప్రైస్ యాక్షన్ ని మనం బేస్ చేసుకుని ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకోవచ్చా సపోర్ట్ రెసిస్టెన్స్ పక్క నుంచండి ప్రైస్ ఈ లెవెల్ అబౌ ఉంటే ఇది సపోర్ట్ అవుతుంది ఈ లెవెల్ బిలో ఉంటే అది రెసిస్టెన్స్ అవుతుంది బట్ చెప్తున్నాను హైయర్ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్ళండి వీక్లీలో వెళ్ళండి డైలీలో వెళ్ళండి మీకు నచ్చిన లెవెల్స్ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి అక్కడ ఎందుకు డ్రా చేయాలి కొంచెం పైకి కిందకి ఎందుకు మార్చకూడదని మార్చండి మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ కి ఆవరేజ్ గా అక్కడ ప్రైస్ యాక్షన్ ఉంది వీక్ రిజెక్ట్ అవుతుంది కొంచెం ఆ లైన్ దగ్గరకు వచ్చి మళ్ళీ అగైన్ రివర్సల్ వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఆ లైన్ ఫిక్స్ చేసుకోండి అలా ఒక చార్ట్ లో లెవెల్స్ ఉంచుకోవడానికి ప్రయత్నించండి మల్టిపుల్ లెవెల్స్ ని డ్రా చేసి ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఈసారి నెక్స్ట్ టైమ్స్ మీరు ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా మార్కెట్ లో వర్క్ అవుతుంది ఇలా హైయర్ టైం ఫ్రేమ్స్ లైక్ వీక్లీ అండ్ డైలీలో మనం డ్రా చేసుకునే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫిక్స్డ్ నేను ఇప్పుడు ఏ లెవెల్స్ అయితే ఇక్కడ చూడండి 18,090 మీరు నా దగ్గరనే కాదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాదు ఫ్యూచర్ లో చాలా దగ్గర ఇది వింటారు టాప్ సైడ్ కి వచ్చినప్పుడు బికాస్ లాస్ట్ టైం మల్టిపుల్ టైమ్స్ అక్కడే హై ఫామ్ చేసి మార్కెట్ రిజెక్ట్ అవుతుంది కదా సో లాస్ట్ 2-3 టైమ్స్ మార్కెట్ అలా అయిందంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా అలా అవుతుందని అనుకోవచ్చు కదా పాస్ట్ ఆర్ హిస్టరీ అగైన్ రిపీట్ అవ్వచ్చేమో అనుకోనే కదా మనం టెక్నికల్ అనాలిసిస్ లో ఇవి చూస్తూ ఉంటాం ఇవి ఫిక్స్డ్ లెవెల్స్ వీక్లీ అండ్ డైలీలో ఫిక్స్డ్ గా మనం లెవెల్స్ ని ఫామ్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ హవర్లీలోకి వచ్చి కూడా కొన్ని ఫిక్స్డ్ లెవెల్స్ ని ఫామ్ చేసుకోవచ్చు ఇవి మారు ఫ్రెండ్స్ ఓకే ఇంకొకటి డైనమిక్ లెవెల్స్ ఈ రోజు నేను 44,450 సపోర్ట్ అని అనుకుంటాను లెట్ సే అది నేను సపోర్ట్ అనే మీకు డ్రా చేసి ఇస్తాను నేను మీకు టెలిగ్రామ్ లో ఇది నేను చూపించడానికి కూడా కాదు ఇది మీరు లైవ్ గానే మీరు అబ్జర్వ్ చేయాలి బట్ ఎగ్జాంపుల్ ని గుర్తుంచుకోండి 44,450 సపోర్ట్ అని చెప్పాను మీకు న్యూస్ వీడియోలో ఇవాళ చెప్పాను కానీ ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో 44,450 అన్నాను కదా 380 దగ్గరకు వచ్చింది మార్కెట్ అక్కడ నుంచే సపోర్ట్ తీసుకుంది నెక్స్ట్ డే 370 దగ్గరకు వచ్చింది అక్కడ నుంచి ఇంకొక 3-4 డేస్ తర్వాత అగైన్ 380 ఈ జోన్ కే వచ్చి సపోర్ట్ తీసుకుంది దెన్ అప్పుడు నా 44,450 లెవెల్ నేను 44,380 కి మార్చకూడదా ప్రీవియస్ గా 44,450 దగ్గర ఉంది సపోర్ట్ కానీ ఇప్పుడు మారింది ఆ లెవెల్ కి ఇంకొంచెం మారుతుంది కిందకి సో ఇంకొంచెం డౌన్ సైడ్ కి వెళ్తుంది మార్చుకోవచ్చు కదా మన సపోర్ట్ ని ఇలా మనం అనుకుంటున్న సపోర్ట్ నుంచి ఇప్పుడు కొత్తగా ఫామ్ అవుతున్న సపోర్ట్స్ కొంత డిస్టెన్స్ లో ఉంటున్నాయి 50-60 పాయింట్ డిస్టెన్స్ లో ఉంటున్నాయి అండ్ మనం అనుకుంటున్న లెవెల్ నుంచి ఇప్పుడు కొత్తగా ఫామ్ అవుతున్నవి 2 times దగ్గరగా ఇంకొక కొత్త లెవెల్ ని ఇండికేట్ చేస్తున్నాయి మనం అనుకుంది 44,000 ఆర్ 40,450 అనుకున్నాం కానీ ఇప్పుడు 40,380 అక్కడికి వచ్చింది మల్టిపుల్ టైమ్స్ ఒక 2-3 times వచ్చింది దెన్ ఆ లెవెల్ కి చేంజ్ చేయొచ్చు కదా వీటిని డైనమిక్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అంటారు ఇవి మనం మనంతటగా లెవెల్స్ ఫామ్ చేసుకుంటున్నప్పుడు మన లెవెల్ ని రెస్పెక్ట్ చేయకుండా మారుతున్నప్పుడు వాటిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రైస్ యాక్షన్ లో ముందుకు వెళ్తూ ఉండడమే బికాస్ రీసెంట్ గా ఉంటున్న ప్రైస్ యాక్షన్ కే మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడో జరిగిపోయింది స్టాండర్డ్ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ కానీ రీసెంట్ గా మనం బికాస్ మనం చేస్తున్న ట్రేడింగ్ ఏ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టాలో మనకు క్లారిటీ ఉండాలి కదా కాబట్టి రీసెంట్ గా ఉంటున్న ప్రైస్ యాక్షన్ ని కూడా మనం జస్టిఫై చేసుకుంటూ డైనమిక్ గా కూడా లెవెల్స్ ని చేంజ్ చేసుకుంటూ మూవ్ అవ్వాల్సి ఉంటుంది దీని రిలేటెడ్ గా ఎగ్జాంపుల్ చూపించొచ్చు కదా ఒక పని చేద్దాం న్యూస్ వీడియోస్ లో నేను ఇప్పటివరకు మీకు సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఇస్తున్నాను కదా అప్కమింగ్ టైమ్స్ లో అవి మార్చాలన్న ప్రతిసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం ప్రీవియస్ గా ఇది అనుకున్నాం ఇప్పుడు నేను ఇది మారుస్తున్నాను రీజన్ ఇది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియోలో కూడా నేను మీకు ప్లే చేసి చూపించాను ఒకసారి గమనించండి ఎలా మారుస్తున్నాను అప్కమింగ్ టైమ్స్ లో కూడా కొన్ని టైమ్స్ నేను మీకు డీటెయిల్ గా న్యూస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కూడా క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్ ఈ థీమ్ అనుకుంటున్నావా ఇదే థీమ్ ని మైండ్ లో ఉంచుకొని ఇప్పుడు ఆ 2 videos ఒకసారి చూడండి మీకు అక్కడ నేను చాలా డీటెయిల్ గా చెప్పడానికి చూశాను మేబీ దాని వల్ల ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారేమో బట్ ఇది మైండ్ లో ఉంచుకొని లైక్ ఫిక్స్డ్ గా ఉండేటివి ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ టైమ్ టు టైమ్ మనకి చేంజ్ అవుతుంటే మనం వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇది ఈ మైండ్ సెట్ తో ఒకసారి ఆ 2 videos చూడండి మీకు 200% క్లారిటీ దొరుకుతుంది ఆ వీడియోస్ లో నెక్స్ట్ షార్ట్ స్ట్రాడిల్ మంచిదా షార్ట్ స్ట్రాంగిల్ మంచిదా ఇంట్రాడే మీరైతే ఏం చేస్తారు అండ్ వి షేప్ రికవరీ వస్తే ఏం చేస్తారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇదే కాదు వీక్స్ పెరుగుతున్నప్పుడు షార్ట్ స్ట్రాంగిల్ అండ్ షార్ట్ స్ట్రాడిల్ రిలేటెడ్ గా ఇంకా అడ్జస్ట్మెంట్స్ ని చెప్పండి అని వాటికి తగ్గట్టు అడ్జస్ట్మెంట్స్ ని చెప్పండి అని ఈ రీసెంట్ వోల్టైల్ టైమ్స్ లో కొంత ఇబ్బందిగా ఉంది అడ్జస్ట్మెంట్స్ ద్వారా అని రిలేటెడ్ గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి నేను ఒకటిని మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను షార్ట్ స్ట్రాంగిల్ అండ్ షార్ట్ స్ట్రాడిల్ రిలేటెడ్ గా మనం ఏవైతే మాట్లాడుకున్నామో వాటిని ఏ మాత్రం చేంజ్ చేసినా వాటి ఒక ఎసెన్స్ అనేది దెబ్బతింటుంది కాబట్టి మనం మాట్లాడుకున్న దాన్ని ఒక స్ట్రక్చర్ గా మాట్లాడుకుందాం మీన్స్ ఎవరెవరు ఏమేం చేయాలనేది మాట్లాడుకుందాం దీంతో మీకు ఒక సూపర్ క్లారిటీ వస్తుంది సో మీరు వోల్టైల్ గా ఉన్నప్పుడు లేకపోతే మార్కెట్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలో మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా సో ఫస్ట్ థింగ్ మార్కెట్ లో 80% ఆఫ్ ద టైం మార్కెట్ రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది ఇక్కడ రేంజ్ అంటే 100-200 పాయింట్స్ రేంజ్ అని కాదు ఒక పర్టికులర్ డైరెక్షన్ లో పైకి వెళ్తున్నా అగైన్ కిందకు వస్తుంది కిందకు
తో అగైన్ పైకి వస్తుంది. ఒక రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. సివియర్ గా ఒక 3-4,000 ఫాలో అవుతూ అగైన్ 4-5,000 ర్యాలీ అవుతూ అలా మార్కెట్ మోస్ట్లీ ఉండదు. రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తుంది. మీరు ఎంటైర్ ఇయర్లీ పిక్చర్ తీసుకుంటే ఆ సినారియో డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఆ 80% ఆఫ్ ద టైమ్స్ కి మనం మాట్లాడుకున్న స్ట్రాటజీస్ బెస్ట్ గానే సూట్ అవుతాయి. మనం అక్కడ డెల్టాని బ్యాలెన్స్ చేస్తున్నాం. మీన్స్ మన ప్రీమియంస్ రెండు సెల్ చేసిన ప్రీమియంస్ ఒకటి పెరుగుతూ ఉంటే ఆ పెరుగుతున్న ప్రీమియం కి మనకి నష్టపోతాం కదా, ఆ నష్టాన్ని ఇంకొక ప్రీమియం మనకి బ్యాలెన్స్ చేయాలంటే ఏ టైమ్ లో మనం అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎంట్రీ ఏంటి, ఏ టైమ్స్ లో ఏమేమి ప్లాన్ చేయాలనేది ఆ గోల్డెన్ రూల్స్. వాటిని టచ్ చేసి మీన్స్ వాటిలో ఏదైనా చేంజ్ చేసి మనం ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలమంటే డెఫినెట్లీ చెప్తాను మీకు. నేనే ఫస్ట్ మీకు వీడియో చేసి చెప్తాను, బట్ ఇప్పటికీ కూడా వాటిని చేంజ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. మరి ఇలా వి షేప్ రికవరీస్ వస్తున్నప్పుడు అవి చేస్తే నష్టపోతాం కదా, 200% నష్టపోతాం. ఇది మార్కెట్ ఒక 1,000 పాయింట్స్ కిందకు వచ్చి మనం అంతా అడ్జస్ట్మెంట్ చేశాక అగైన్ పైకి వస్తుంటే ఇంకెక్కడ ఉంటుంది ప్రాఫిట్? మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మీరు గమనించారంటే ఆ స్ట్రాటజీస్ లో నేను అడ్జస్ట్మెంట్స్ తో పాటు ఎగ్జిట్ కూడా చెప్పాను. ఒక టైం కి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎంతసేపు ఫైర్ ఫైటింగ్ గేమ్ కాదు, చాలా సందర్భాల్లో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విక్స్ పెరిగిపోతుంది అనుకోండి, రెండు పక్కల ప్రీమియంలు పెరుగుతాయి, టూ సైడ్స్ కూడా లాస్ ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఒకటి పడేదాని కంటే ఇంకొకటి పెరిగేది ఎక్కువ ఉంటుంది. ఒక దాంట్లో వచ్చే లాభం కంటే ఇంకో దాంట్లో వచ్చే నష్టం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కేసెస్ ఉంటాయి మనకి. 80% టైమ్స్ లో మనం రైట్ అవుతూ రెస్ట్ 20% మనల్ని డామేజ్ చేసే డేస్ ఉంటాయా, ఆ డేస్ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే. రీసెంట్ డేస్ లో చూడండి, ఫెడ్ వస్తున్నప్పుడు నెక్స్ట్ 2 డేస్ వెయిట్ చేయమని చెప్పాను, ఫెడ్ రోజు నెక్స్ట్ 2 డేస్ వెయిట్ చేయమని చెప్పాను. ఫెడ్ రోజు ఎలాంటి వోల్టాలిటీ ఉంది, వి షేప్ రికవరీలే అని తర్వాత మీన్స్ నిన్న ఎటువంటి వోల్టాలిటీ ఉంది. ఆ రోజు మీరు ఒకవేళ తీసుకుని ఉంటే, పర్టికులర్లీ నిన్న మీరు ఏం తీసుకుని ఉన్నా ఆప్షన్ సెల్లింగ్ మోస్ట్లీ ప్రాఫిటబుల్ గా ఎండ్ అవ్వరు. అండ్ నెక్స్ట్ ఇంకొక డే కూడా వెయిట్ చేయమన్నాను, మండే కూడా వెయిట్ చేయమన్నాను, 3 డేస్ వెయిట్ చేయమన్నాను. ఈ 3 డేస్ మీరు ట్రేడ్ చేస్తుంటే ప్రాఫిటబుల్ గా ఎండ్ అయ్యే వాళ్ళ, అది క్వశ్చన్ మనకి. సో ఎప్పుడు మనం ఈ ఆప్షన్ సెల్లింగ్ ని టచ్ చేయకూడదనే క్లారిటీ ఉండడమే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏం జరుగుతున్నా ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుందని అనుకోవద్దు. ఎంత ప్రొఫెషనల్ ఆప్షన్ సెల్లర్ అయినా తను అనుకున్న వ్యూ రాంగ్ అవుతున్నప్పుడు, మార్కెట్ పైకి కిందకి అలా కొడుతున్నప్పుడు ఖచ్చితంగా లాస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ అది. అప్పుడు ఏం చేయాలి మనం? ఏదో ఆ డేస్ మార్కెట్ కి దూరంగా ఉండాలి, లేదంటే ఇది ఇంపార్టెంట్, లేదంటే ఖచ్చితంగా మార్కెట్ నుంచి నేను దూరంగా ఉండలేను, ఏదో ఒకటి చేయాలనుకుంటే దెన్ మాట్లాడుకున్న దాంట్లో ఇంట్రాడే స్ట్రాటజీస్ ని మాత్రమే ఫాలో అవ్వాలి. క్యారీ ఫార్వర్డ్ స్ట్రాటజీస్ ని టచ్ చేయకూడదు ఇంట్రాడే. అందులో కూడా 20 కాదు 30% అని నెక్స్ట్ చెప్పిన వీడియోని గమనించండి. ఫస్ట్ చెప్పిన వీడియోని ఎక్కువ రీచ్ అయింది, సెకండ్ వీడియో కూడా అంత రీచ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ సెకండ్ వీడియోకి రీచ్ తక్కువగా ఉంది. బట్ అదే ఇంపార్టెంట్ వీడియో, 30% అది ఫాలో అవ్వండి. ఇంట్రాడే లో డైరెక్షనల్ గా మూవ్ అయిపోతూ మనకు అడ్జస్ట్మెంట్ కే ఛాన్స్ ఇవ్వట్లేదు. లేకపోతే ఆ రోజు ట్రెండింగ్ డే ఉంటుంది అనుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసి లాభ పడచ్చు అనే దానికంటే ఇంట్రాడే లో మాట్లాడిన 30% స్ట్రాటజీలో ఉండండి. ఇదే సొల్యూషన్, ఇది మాత్రమే సొల్యూషన్. వి షేప్ రికవరీకి ప్రాఫిటబిలిటీని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ ఇది మైండ్ లోంచి తీసేసేయండి. బట్ మనం మాట్లాడుకున్న రూల్స్ ని ఫాలో అయితే మంచి పొజిషన్ తోనే మీరు బయటకు వస్తారు అక్కడ నుంచి. మీన్స్ ద వర్స్ట్ మార్కెట్ మనల్ని బాగా హిట్ చేసేంత వరకు మనం వెయిట్ చేయం. మార్కెట్ తో ఎంత సేఫ్ గా మనం పోరాడగలమో అంతవరకు పోరాడి మనం ట్రాప్ అవుతాం. ఇంకింతకు మించి మూవ్ అయితే మనం ఎక్కువ లాస్ ని ఫేస్ చేయాలనుకుంటున్న టైంలో ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లోని మీరు ఆ రూల్స్ ని ఫాలో అయితే ఎగ్జిట్ టైం కి మీరు బయటకు వచ్చేస్తారు. సో మనం రైట్ అయినప్పుడు మంచిగా ప్రీమియమ్స్ ని క్యాప్చర్ చేయడం, రాంగ్ అయినప్పుడు తక్కువ లాస్, అలా లాస్ కూడా వద్దు నాకు అలా వద్దు అనుకుంటే వోల్టైల్ గా ఉన్న సెషన్స్ లో మార్కెట్ నుంచి పక్కన ఉండడం, లేదంటే ఇంట్రాడే స్ట్రాటజీస్ ని ఫాలో అవడమే మెయిన్ సజెస్ట్ చేయగలిగే బెస్ట్ ఆప్షన్. ఇంకింతకు మించి మీరు మార్కెట్ తో ఫైట్ చేయాలని ప్రయత్నించారంటే మీరు చేసే అడ్జస్ట్మెంట్స్ మిమ్మల్ని ఇంకా లాసెస్ లోకి తీసుకువెళ్తాయి. సమ్ టైమ్స్ ఇదే జరిగేది, ఓవర్ అడ్జస్ట్మెంట్స్ కూడా మంచిది కాదు. కాబట్టి ఇంట్రాడే లో స్టాప్ లాస్ తోనే ఆపేయమని చెప్తున్నా. అక్కడ 30% అన్ని స్టాప్ లాస్ లే ఉంటాయి. ఒక ప్రీమియం ఇలా ఉంది కదా అని ఇంకో ప్రీమియం ని తీసుకొచ్చేది ఉండదు. ప్రతి దగ్గర కాల్ అండ్ పుట్ సెల్ చేస్తాం, ఒకటి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే ఇంకొకటి వదిలేస్తాం, ఫైనలీ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ మన ప్రాఫిట్స్ ని లాక్ చేసుకుంటాం. ఇదే మనం చేసేది అక్కడ. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్ట్రాడిల్ స్ట్రాంగిల్స్ వర్క్ అవుతాయి. స్ట్రాడిల్ బెటరా స్ట్రాంగిల్ బెటరా ఇంట్రాడే లో మీరేం వేస్తారంటున్నారు? ఫ్రెండ్స్ ఇది బెస్ట్, ఇది వేస్ట్ అనేది ఏముండదు. మనకి ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి, కొంత టైం మనకి ఇంపార్టెంట్ గా అక్కడే కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటే స్ట్రాడిల్ వేసుకుంటాం. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది, ఒక 1/2 అవర్ ఒక 1 అవర్ అక్కడే కన్సాలిడేట్ అవుతుంది అనుకో వ్యూ ఉంటే, లేదు నాకు రిస్క్ వద్దు నాకు దగ్గర ఎందుకు ఇంకొంచెం దూరంగా వెళ్తానంటే స్ట్రాంగిల్ వేస్తాం. నేను బిగినర్స్ కి సజెస్ట్ చేసేది స్ట్రాంగిలే, షార్ట్ స్ట్రాంగిలే అదే సజెస్ట్ చేస్తున్నాను. లేదు ఇంకా రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే అయాన్ కౌంటర్ ఐరన్ ఫ్లై ఉన్నాయి. మేమేం వేస్తామనేది చూడొద్దు, బికాస్ మాది మల్టిపుల్ గా ఉంటాయి. సింపుల్ గా చెప్తాను, కొన్నిసార్లు మేము 50-50 వచ్చిన అడ్జస్ట్మెంట్ చెయ్యం. ఓపెన్ గా మాట్లాడతాను, స్టార్టింగ్ లో చెప్పానా నిజాలు మాట్లాడతాను, చెయ్యం అసలు. కొన్నిసార్లు ఇటు పక్క ప్రీమియం 200 ఇంకొక పక్క ప్రీమియం 30 కూడా ఉంటుంది, 40 కూడా ఉంటుంది, అడ్జస్ట్మెంట్ చెయ్యం. బికాస్ మేము అక్కడ లెవెల్ బేస్డ్ గా పొజిషన్ తీసుకుంటాం. ఆ లెవెల్ బ్రేక్ అవ్వదే అడ్జస్ట్మెంట్స్ వద్దని. ఆ ఒక రేంజ్ ఉంచి ఆ రేంజ్ బిలో కానీ ఆర్ అబోవ్ కానీ క్లోజ్ అయితే అడ్జస్ట్మెంట్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము చేసే ట్రేడింగ్ ఇలానే ఉంటుంది. అందులో చాలా సందర్భాల్లో మేము అడ్జస్ట్మెంట్ చేయకుండా ఉండడం కారణంగా మళ్ళీ మా సైడ్ వచ్చి మంచిగా ప్రాఫిట్స్ ఇచ్చిన డేస్ ఉన్నాయి, అండ్ మేము లాస్ అయిన డేస్ కూడా ఉన్నాయి. సో మేమైతే లెవెల్ బేస్డ్ గానే ట్రేడింగ్ ఉంటుంది. ఇలా లెవెల్ బేస్డ్ గా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్స్ లో మనం ఆపోజిట్ గా ఉన్న ప్రీమియమ్స్ ని అడ్జస్ట్ చేస్తూ ఉంటే బెటర్ రిస్క్ రివార్డ్
ఆప్షన్ సెల్లింగ్ లో ఉందని ఓవర్ ద పీరియడ్ మాకు అర్థమైనవే మీకు గోల్డెన్ రూల్స్ గా చెప్పడానికి ప్రయత్నించాం. సో బిగినర్స్ ఇలా ఎక్కువ ప్రీమియం డిఫరెన్స్ ఉండేలా ఉంటే సడన్ గా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో ఎక్కువ రిస్క్ ఉండేటివి, మేము తీసుకునేటువంటి ఎక్కువ రిస్క్ ఉండేవి. కాబట్టి మీరు అలాంటివి తీసుకోవద్దు. రేంజ్ ఉంచుకొని ఆ రేంజ్ అబోవ్ బిలో వెళ్తేనే అడ్జస్ట్మెంట్ చేస్తానంటే ఆ రేంజ్ కు దగ్గరగా వచ్చి క్లోజ్ అయ్యి నెక్స్ట్ డే ఒక 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఆ లాస్ ని రికవర్ చేయలేము మనం. అంటే రికవర్ చేయలేమంటే చాలా టైం పడుతుంది మనకి. సో మేము చేసేటివి ఇలానూ ఉంటాయి. అది మాకు స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది అనుకున్నప్పుడు, లేదు మాకు కన్విక్షన్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు, ఆ గోల్డెన్ రూల్స్ నే మేము ఫాలో అవుతాం. బికాస్ అంతకంటే మీరు లేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేస్తే మీరు కోల్పోతున్నట్టే ప్రీమియం, ఇంకొకసారి పెరుగుతున్న దాంట్లో కోల్పోతున్నట్లే. దాన్ని బ్యాలెన్స్ చేయి ఈసారి ఆపోజిట్ గా తక్కువ ప్రీమియం తో ఉన్నది. కాబట్టి మాకు కన్విక్షన్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కన్విక్షన్ తోనే బిల్డ్ అయింటుంది మా ట్రేడ్స్ అని. సో ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ అబోవ్ ఆర్ బిలో. మోస్ట్లీ మాకు ఇంకా ఫర్దర్ గా బులిష్ గా వ్యూ ఉంటే ఫర్దర్ గా పొజిషన్ ని కంటిన్యూ చేస్తాం, లేదా ఇన్ బిట్వీన్ వస్తున్న న్యూస్ అప్డేట్స్ ఆర్ వస్తున్న ఈవెంట్స్ మాకు కూడా కొంత బెరిష్ వ్యూ క్రియేట్ అయింది, ఎగ్జిస్టింగ్ ఉన్న పొజిషన్స్ కి ఆపోజిట్ గా వ్యూ క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడు ముందుగా కూడా ఎగ్జిట్ అయిపోతాం. సో ఎగ్జాక్ట్ గా ఇది అనేది ఏం లేదు, కన్విక్షన్ వ్యూ వీటి బేస్డ్ గానే మా ట్రేడింగ్ ఉంటుంది. వాటి నుంచి మేము అర్థం చేసుకున్నవే మీకు గోల్డెన్ రూల్స్ రూపంలో షార్ట్ స్ట్రాడిల్ అండ్ షార్ట్ స్ట్రాంగిల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ వీడియోస్ లో మాకుంటున్న ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడానికి చూసాం. మోస్ట్లీ మీరు బిగినర్స్ అయితే వాటిని ఒకసారి పేపర్ ట్రేడ్ చేయండి, మీకు అర్థం అవుతుంది. వోల్టైల్ డేస్ లో కూడా ఎలా మనం అడ్జస్ట్మెంట్స్ ద్వారా కొంత బెటర్ పొజిషన్ లో ఉండొచ్చు అనేది మీకు అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్, రెండు ప్రాఫిట్ లో ఉంటున్నా అండ్ ఇంకొకరు కూడా అడిగారు రెండు లాస్ లో ఉంటున్నా అడ్జస్ట్మెంట్స్ చేయాలా, మనం మాట్లాడుకున్న గోల్డెన్ రూల్స్ కి అప్లై అవుతుంటే అడ్జస్ట్మెంట్ చేయాలా. ఫ్రెండ్స్ ప్రీమియమ్స్ ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ ని చూడొద్దు. నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయి. మనం అనుకున్న రూల్స్ ప్రకారం ప్రీమియమ్స్ లో డిఫరెన్స్ వస్తే అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అది లాస్ లో ఉన్నా ప్రాఫిట్ లో ఉన్నా అది మనం పట్టించుకో. సో ప్రాఫిట్ ఉంది కదా అని వదిలేదు, లాస్ ఉంది కదా అని వదిలేదు, ఎలా ఉంటున్నా అడ్జస్ట్మెంట్స్ అయితే మనం చేస్తాం. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడితో అయితే Q&A కంప్లీట్ అయింది. మోస్ట్లీ మీకున్న క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి అయితే మనం వీడియోస్ ఈక్విటీ సిరీస్ లో వీడియోస్ ని కంటిన్యూ చేద్దాం. సరే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ ఫర్దర్ గా మా నుంచి వస్తున్న ఎఫర్ట్స్ ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కాకుండా టూ ఆ లింక్స్ ని యూస్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మన ఛానల్ కి కూడా సపోర్ట్ చేసినట్లుంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా, నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉంటున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.